హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు వచ్చేసి మా చిన్నోడి బర్త్డే అనమాట. వాడైతే రెడీ అయ్యాడు ఫోటో తీసుకోరని చెప్తే వాడు ఇళ్ళలో బయట కూర్చున్నాడు అనమాట, అక్కడే ఫొటోస్ తీయాలంట. ఇది వచ్చేసి వాడి బర్త్డే గిఫ్ట్ అనమాట, ట్రైన్ కొనిచ్చుకున్నాడు. మా చిన్నోడు అయితే స్కూల్కి వెళ్తున్నాడు, వాడికైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 11 కల్లా మా బుజ్జిగారి స్కూల్ దగ్గరకి వెళ్ళాము, అక్కడ కేక్ కటింగ్ అది అక్కడే చేస్తున్నాము. మా చిన్నోడికి అయితే స్పైడర్ మ్యాన్ కేక్ కావాలంట, అందుకే ఇలా చేయించాము. స్పైడర్ మ్యాన్ బొమ్మ అయితే సపరేట్గా ఇచ్చారు, అది స్కూల్ దగ్గర తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోయాము. వీళ్ళందరూ అయితే వాడి క్లాస్మేట్స్ అనమాట. కేక్ కటింగ్ అప్పుడు ఇలా పక్కనే ఉండి అందరూ కూడా చాలా బాగా విష్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ ప్రిన్సిపల్ మ్యామ్ అన్నమాట. ఆ తర్వాత వాడి టీచర్స్ కూడా కేక్ అది తినిపించారు. మా చిన్నోడి కోసం అయితే నేను గులాబ్ జామ్ చేశాను, అలాగే పులిహోర కూడా చేశాను. వాడికైతే గులాబ్ జామ్ ఇష్టం అనమాట. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా వాడు కూడా మాతో పాటు ఇంటికి వచ్చేసాడు. తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేము క్రేజీ కిడ్స్కి వచ్చాము. ఇది వచ్చేసి లోవర్ ట్యాంక్ బండ్ నక్లీస్ రోడ్లోని పిట్ స్టాప్ అని ఉంటుంది అక్కడ అనమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కార్ రేస్ కూడా ఉంది. ఇక్కడ పెద్దవాళ్ళకైతే చాలా గేమ్స్ అవన్నీ ఉన్నాయి, ఇలా రేస్ అవి, అలాగే ఇలా రోప్ సైక్లింగ్ అలా చాలా యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు చిన్నపిల్లల దానికే వచ్చామన్నమాట. ఇదైతే ఇలా లాస్ట్లో ఉంటుంది అనమాట క్రేజీ కిడ్స్ అనేది. ఇది వచ్చేసి గాడ్జెట్ ఫ్రీ ప్లే జోన్ అనమాట. ఇక్కడైతే బర్త్డే పార్టీస్కి అలా ప్యాకేజెస్ అవన్నీ కూడా ఉంటాయి, ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. బర్త్డే కేక్ దగ్గర నుంచి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం ఇలా బర్త్డే ప్యాకేజెస్ అలా తీసుకున్నప్పుడు ఒక 4 అవర్స్ అలా ఇక్కడే టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట ఈ ప్లే జోన్లోనే. ఈ ప్లే జోన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి గాడ్జెట్ ఫ్రీ ప్లే జోన్ అనమాట. పిల్లలకైతే చాలా సేఫ్ అనమాట, చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి పిల్లలకి. దీని కాస్ట్ వచ్చేసి 1 అవర్కి 500 రూపీస్ అనమాట. ఇక్కడ చాలా రకాల గేమ్స్ ఉన్నాయన్నమాట. మా పిల్లలు అయితే అటు ఇటు పరిగెత్తుతూనే ఉన్నారు. ఇలాంటి ప్లే జోన్లో అయితే పిల్లల్ని హ్యాపీగా టెన్షన్ లేకుండా వదలొచ్చు అనమాట, పడిపోతారన్న భయం కూడా ఉండదు. మా చిన్నోడైతే దాంట్లో పడుకొని దొర్లుకుంటూ భలే ఎంజాయ్ చేస్తున్నాడు. ప్లే జోన్ నుండి వచ్చేటప్పుడు ఇలా చిలక జోషం వాళ్ళు ఉన్నారనమాట. మేమైతే సరదాగా చిలక జోషం చెప్పించుకున్నాము, ఎప్పుడు చెప్పించుకోలేదు, ఫస్ట్ టైం అనమాట. ఈ చిలక పేరు వచ్చేసి రాము అంట. అది పిలవంగానే వచ్చి ఒక కార్డ్ తీసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1కి 50 రూపీస్ అంట, అందుకే సరదాగా ట్రై చేశాము. మీరు కూడా ఎప్పుడైనా చిలక జోషం చెప్పించుకున్నారా లేదా అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మా బిట్టుగాడి బర్త్డేనైతే సెలబ్రేట్ చేశాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.